హైదరాబాద్ లో దీపావళి సందడి కనిపిస్తోంది. టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు నగరవాసులు. ఇక క్రాకర్స్ షాపులకు జనం క్యూ కడుతున్నారు. ధరలు పెరగడంతో నిన్నటి వరకు సేల్స్ తక్కువగా కనిపించినా దీపావళి కావడంతో ఇవాళ ఫుల్ రష్ గా కనిపిస్తున్నాయి. రకరకాల ఆఫర్స్ తో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు వ్యాపారులు. మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి సుస్మిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుస్మిత, మీరు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం? అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించి ఎట్లాంటి సందడి కనిపిస్తోంది హైదరాబాద్ లో మార్కెట్లకు సంబంధించి? ఎస్ అనుశ్రీ, ప్రస్తుతం మన బంజారాహిల్స్లోని సాగర్ సొసైటీ వద్ద ఉన్నాము. మరి కాసేపట్లో కూడా ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా క్రాకర్స్ మూత మోగుతూ ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి క్రాకర్స్ కొనుగోలు చేసేందుకు కూడా కొనుగోలుదారులు కూడా షాప్స్ వద్దకు వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే సమయం గడిచే కొద్దీ కూడా అందరూ కస్టమర్స్ అందరూ కూడా షాప్స్ వద్దకు వచ్చి వాళ్ళు క్రాకర్స్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో ఇక ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ షాప్స్ వద్ద పూర్తిగా కస్టమర్సే కనిపిస్తున్న పరిస్థితి. అయితే ఉదయం వరకు కూడా కనిపించని రద్దీ ఇప్పుడు ఒక్కసారి కూడా సాయంత్రం పెరిగినట్టుగా కూడా నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. అయితే ఒకవైపు రేట్స్ పెరగడం కానీ అలాగే దానికి సంబంధించి మంత్ ఎండ్ కూడా ఒక రీజన్ అని చెప్తూ ఉన్నారు. ఒకవైపు రేట్స్ కూడా పెరిగినట్టు కూడా చెప్తున్నారు. దాదాపు 1% నుంచి 5% వరకు రేట్లు పెరిగాయి. గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఇయర్ ఎక్కువగా రేట్లు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. అయితే 2000 రూపాయలు కొన్నప్పుడు కూడా కొద్దిమేర కూడా క్రాకర్స్ రావడం లేదని ఒకవైపు అయితే కొనుగోలుదారులు చెప్తున్న పరిస్థితి. సో ఒక ఏడాది కాలంలో మనం ఒకసారే పండుగ జరుపుకుంటాం కాబట్టి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి అంతో ఇంతో అని చెప్పేసి చాలా మంది వస్తున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొనుగోలుదారులు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా క్రాకర్స్ మూత మోగుతూ ఉంది. ఇంకా అంతేకాకుండా ఇంకా ఇప్పటి నుంచి ఇంకా రాత్రి వరకు కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఇక్కడ క్రాకర్స్ నిర్వాహకులు అయితే అన్ని షాప్స్ కూడా ఇక్కడ అన్ని రెస్ట్రిక్షన్స్తో పాటు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి నిర్వాహకులు ఎన్ని ఏర్పాట్లు చేశారు, ఇక్కడ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేల్స్ ఏ విధంగా ఉన్నాయండి? సేల్స్ లాస్ట్ ఇయర్ మీద ఇయర్ చాలా తక్కువ ఉంది మేడం. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైం ఈ మంత్లో దసరా ఒకటి రావడం, దీపావళి ఒకటి రావడం మెయిన్, రెండు ఒకే మంత్లో వచ్చినాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ప్లస్ ఇంకోటి యాక్చువల్లీ ఇంతకుముందు 2008లో ఓపెన్ గ్రౌండ్లో పెట్టమని చెప్పారు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంతి ఫైర్ వర్క్స్లో ప్రాబ్లం అయింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ షాప్స్ పెట్టకుండా ఓపెన్ స్పేస్లో పెట్టించినాం. ఈ ఇయర్ ఏంటంటే రోడ్ల పైన కూడా షాపులు పర్మిషన్స్ ఇచ్చేసినాం. అది ఎట్లా ఇచ్చినారో అది గవర్నమెంట్కి తెలియదు. ఇంకొకటి ఏంటంటే రేట్స్ కొంచెం పెరగడం వల్ల పబ్లిక్కి ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉంది. ఈసారి మాత్రం సేల్స్ చాలా తగ్గింది. చూస్తే కదా సేల్స్ వరకు అయితే చాలా తగ్గాయని కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఓపెన్ స్పేసెస్లో కూడా చాలా వరకు పెట్టడం, అంతేకాకుండా చాలా వరకు కొంతమంది పర్మిషన్స్ లేకుండా పెట్టడంతో కూడా ఈ విధంగా వచ్చే వాళ్ళ జనాల సంఖ్య తగ్గింది. అంతేకాకుండా ఒక కంపెనీవి పెట్టినప్పటికి కూడా ఇక్కడికి రావడం లేదు. అన్ని బయట కేజీ సేల్ అంటూ కూడా చాలా వరకు ఆఫర్స్ పెట్టడంతో చాలా వరకు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఎట్టకేలకు కూడా మనం చూసుకుంటే గత 2-3 సంవత్సరాల కంటే ఇప్పుడు పోలిస్తే చాలా తక్కువ సేల్స్ అయితే జరుగుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ఒక కస్టమర్ ఉన్నారు, కస్టమర్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలుగు రాదు. కహా సే ఆయా? హమ్ తో హై కలకత్తా సే బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. కైసా హై రేట్? రేట్ కా బార్గెనింగ్ కర్నా పడతా, నహీ తో ఎంఆర్పీ ఔర్ యాక్చువల్ ప్రైస్ మే కోయి సంబంధ నహీ హై. అండ్ దట్ వి నో ఫ్రమ్ వెరీ ఓల్డ్ టైమ్స్. హౌ యు సెలబ్రేట్ ఫెస్టివల్? వెరీ నైస్లీ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ పాకెట్ एंड ऑन योर मतलब विल पावर मैन लेबर के ऊपर में आपके ऊपर डिपेंड है. वी आर सेलिब्रेटिंग इन अ गुड वे. ఓకే, చూస్తున్నాం కదా మొత్తంగా చాలా వరకు కూడా ఈ విధంగా క్రాకర్స్ కూడా కొనుగోలు చేసి వెళ్తూ ఉన్నారు. పూర్తిగా కూడా వాళ్ళకి సంబంధించినవి ఏవైతే అవసరం ఉంటాయో చిన్నపిల్లలకి సంబంధించి కానీ అలాగే పెద్దవాళ్ళకి సంబంధించి గ్రీన్ క్రాకర్స్ ముఖ్యంగా కూడా చాలా వరకు అందుబాటులోకి రావడంతో కూడా కాలుష్య రహితంగా ఉండేలాగా క్రాకర్స్ కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఇక చిన్నపిల్లలకి సంబంధించి కూడా కొత్త కొత్తవి రావడంతో పూర్తిగా కూడా దానికి సంబంధించి చిన్నపిల్లలకి సంబంధించి చాలా వచ్చాయి. సో అందరూ కూడా ఇప్పుడు ఇంకా సమయం గడిచే కొద్ది కూడా చాలా వరకు కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. సేల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయని నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయని శ్రీ. కరోనాకు ముందు ఒకలాంటి కొనుగోళ్లు అమ్మకాలు ఉండేవి, ఆ కరోనా తర్వాత దాని ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతున్నట్లుగానే కనిపిస్తోంది మార్కెట్లపై. ఎట్లా చూడొచ్చు?
ఎగ్జాక్ట్ గా కరోనా తర్వాత పూర్తిగా కూడా సేల్స్ డౌన్ అయిన పరిస్థితి అప్పటి నుంచి కూడా అదే సిచువేషన్ కొనసాగుతుంది గత ఏడాది కొద్దిమేర పెరిగినప్పటికీ కూడా ఈ ఏడాది పూర్తిగా డౌన్ అయిన పరిస్థితి అయితే చెప్తూ ఉన్నారు అంతే కాకుండా దీనికి సంబంధించి రేట్స్ ఒక వైపు పెరిగాయి దానికి పూర్తిగా కూడా అది ఇంపాక్ట్ పడుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి రేట్లు కూడా అప్ అండ్ డౌన్ అవడం దీనికి ప్రధాన కారణంగా చెప్తూ ఉన్నారు అంతే కాకుండా పూర్తిగా మనం ఎక్కడ చూసిన ఏ షాప్స్ వద్ద చూసినప్పటికీ 10-15 మంది తప్ప ఎక్కువగా కనిపించిన పరిస్థితి ఇక సాయంత్రం వేళ అవడంతో ఇప్పుడు కొద్దిమేరా ఇక్కడ రద్దీ కనిపిస్తున్న పరిస్థితి సో ఇది పూర్తిగా కూడా కస్టమర్స్ సంఖ్య కాదు చాలా ఎక్స్పెక్ట్ చేశాము ఈ ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా తక్కువ మంది జనాలు వచ్చిన పరిస్థితి చెప్తున్న నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు సో స్టాక్ అంతా కూడా మనం ఎక్కడ చూసినప్పటికీ స్టాక్ అంతా అదే విధంగా అక్కడే ఉంది ఎక్కడ కొనుగోలు చేయని పరిస్థితి ఇక స్టాక్ తీసుకొని రావాల్సిన అవసరం కూడా లేదని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు ఉన్న స్టాకే దీన్ని మరి రేపటి వరకు అంటే కొంతమంది ఇవాళ రేపు కూడా జరుపుకుంటూ ఉండడంతో కూడా మరి రేపటికైనా ఇది సేల్ అవుతుందా లేదా అనే కోణంలో కూడా ఒకవైపు నిర్వాహకులు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే సేల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా మరి ఈ వేర అంటే వాళ్ళు తెచ్చుకున్న ఏదైతే స్టాక్ ఉందో అదే మిగిలిపోయిన పరిస్థితులు ఉండేట్టుగా కూడా నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే చాలా వరకు మనం చూస్తే ఇప్పుడు కొద్దిమేర అంటే గ్రీన్ క్రాకర్స్ అయితే ఉన్నాయో వాటిని మాత్రం ఇక్కడ అమ్ముతూ ఉన్నారు చాలా వరకు కొంతమంది ఎంజాయ్ చేసేందుకు కూడా పెద్ద పెద్ద శబ్దాలతో ఉండే పటాసులను కూడా వాళ్ళు అమ్ముతూ ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి అవి ఎక్కువగా ఎంజాయ్ చేసేందుకు కూడా వాటిని కొంటూ ఉంటారు గ్రీన్ క్రాకర్స్ అనేవి చాలా తక్కువ సౌండ్ వస్తూ ఉండడంతో కూడా వాటికి సంబంధించి ఇక్కడ ఎక్కువగా ఉండడంతో అవి మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తున్నారు సో కాలుష్య రహితంగా ఉండేలాగా గ్రీన్ క్రాకర్స్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి అనుశ్రీ.